అరెస్టులు గృహ నిర్బంధాలు అనేవి పరిపాటిగా మారడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రులు పర్యటనకు వచ్చిన ప్రతిసారి అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తారు? తుంగభద్ర పుష్కరాలకు ముఖ్యమంత్రి జగన్ వెళ్తే అక్కడ ప్రతిపక్ష నాయకులను సిపిఎం నాయకులను వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేయటం ఎందుకు చేస్తారు? అంటే వాళ్ళు వెళ్ళి ఏదైనా వినతి పత్రం ఇస్తారు, లేకపోతే ఏదైనా ఆందోళన చేస్తారు, అంతే కదా, ప్రజల సమస్యలు తెలుస్తాయి కదా. రెండోది, ముఖ్యమంత్రులు పర్యటించడం అంటే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటమేనా? ఇది ఇది చంద్రబాబు హయాంలో జరిగింది, కేసీఆర్ హయాంలో జరుగుతూ ఉంది, అంతకుముందు లేనిది. ఇది ఏ విధంగా సరైనది అవుతుంది? పుష్కరాలకు వచ్చినా కానీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయాల్సిందేనా? ఇక రెండో అంశం, అరెస్టులు కూడా ఎవరిని చేస్తున్నాము, ఏ పార్టీని చేస్తున్నాము అనేది ఉందా? సిపిఐ నాయకులు పోలవరం పరిశీలనకు వెళ్ళాలని ఒక పిలిపించారు, ఇచ్చే హక్కు వాళ్ళకు పూర్తిగా ఉంది. అంతకుముందు సిపిఎం నాయకులు జిల్లాలో వెళ్ళి పునరావాస కాలనీలు అవి పర్యటించి అవి సరిగ్గా లేవని చెప్పొచ్చారు, ఒకటి రెండు సార్లు ఆందోళనలు కూడా జరిగాయి. ఇప్పుడు సిపిఐ వాళ్ళు పోతామన్నారు, కానీ పోలీసులు సిపిఎం నాయకులను అరెస్ట్ చేశారు. సిపిఐ నాయకులను ఎలాగో అరెస్ట్ చేశారు, సిపిఎం నాయకులను కూడా అరెస్ట్ చేశారు. మేం కాదు కదా పిలిపించింది అంటే, అవన్నీ మాకు అనవసరం కమ్యూనిస్టులని. అంటే ఒకటి ప్రభుత్వం కానీ, రెండు పోలీసులు కానీ, ఎవరు ఏ పార్టీ, పార్టీల మధ్య తేడా ఏంటి అని కూడా తెలుసుకోలేనంత దురవస్థలో ఉన్నారా? రెండవది, అసలు అప్రజాస్వామికం చేసేదే అప్రజాస్వామికం అయినప్పుడు ఆ పిలుపుతో సంబంధం లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం అన్నది ఎటువంటి ప్రజాస్వామ్యం అన్నది రెండవది. మూడవది, పోలవరం కేంద్రం నుంచి రానప్పుడు నిధులు, దాని మీద ఒత్తిడి పెంచడానికి ఎవరు కలిసి వస్తే వాళ్ళందరినీ కలుపుకోవాల్సింది పోయి, ఒకవేళ ప్రభుత్వం మాట్లాడలేకపోతే ప్రతిపక్షం అన్నా మాట్లాడుతుంది, వామపక్షాలు మాట్లాడితే వాటికన్నా అవకాశం ఇచ్చి వాటి ద్వారా అన్నా నినాదం వినిపించే బదులు వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక అసహనం ఇక్కడ చాలా తాండవిస్తుంది. జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలు ఒక భాగాన్ని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది, కానీ ప్రజలు నిరసన తెలిపే హక్కు, ప్రతిపక్ష నాయకుడు వచ్చే హక్కు ఎందుకు ఎలా హరిస్తారన్నది ఇక్కడ చాలా ప్రశ్న. అంతకుముందు చంద్రబాబు చేసింది తప్పే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది కూడా చాలా తప్పే. అందులో కూడా ఎవరు ఏ పార్టీ అనేది కూడా తెలియకుండా చేయటం మరింత తప్పు.